భయం అనేది తనకు ఎప్పుడూ లేదని తప్పును తప్పు అని ఖండించాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసాపల్లి నాగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావుతో పాటు అనపర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీనులు మాట్లాడారు. ఎందుకంటే బీసీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్లో సార్గెంట్లో రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్ ప్రకారమే ఈవేళ పదవులు పొందడం కూడా బీసీలు పదవులు పొందడం జరుగుతుంది. నిన్న ఒక మహిళ గురించి బీసీ మహిళల గురించి వచ్చిన లోకేష్ గారు పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఒకసారి ఏమో వైసీపీ నాయకులు మాట్లాడతారు, ఆమెకు మాకు సంబంధం లేదు అంటారు. ఒకసారి ఏమో ఆమె ఎవరో మాకు తెలియదు అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి హిందూ సాంప్రదాయ ప్రకారం ఒకసారి పెళ్ళి అయిన తర్వాత విడాకులు ఇవ్వకుండా ఆమె పెళ్ళి అలా చేసుకుంది, అలా చెల్లుతుందా? ముందర వైసీపీ నాయకులు తెలుసుకోవాలని విషయం. వాళ్ళు సాంప్రదాయాల గురించి మాట్లాడతారు, రాజ్యాంగాల గురించి మాట్లాడతారు, మరి ఈ విషయం తెలియదా? అంటే మా బీసీలని వీళ్ళు వైసీపీ నాయకులు వాడుకోవడం బాగా ఎక్కువ జరుగుతుంది. ముందర ఇదే ఈమె సంఘటన జరిగినప్పుడు జనవరి 18 సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఏమి తప్పులు ఉన్నాయో మరి అవన్నీ ఇచ్చి రకరకాలుగా కృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా నేనేదో తాటాక చప్పుళ్ళు ఉడత ఉప్పులు అనేటటువంటి పదాన్ని వాడానని దానికి సంబంధం లేనటువంటి మాట మమ్మల్ని భయపెడుతున్నారా అని. మీరెందుకండి భయపడతారు? మీరు అధికారంలో ఉన్నారు, నేరాలు చేసినా చేయకపోయినా ఏదో రకంగా మీరు కేసులు కూడా పెట్టించేటటువంటి వాతావరణం మీ దగ్గర ఉంది. మీరంటే ఎవరన్నా భయపడాలి, మేము ఆ విధంగా భయపడేది కాదు. నా వయసు కూడా మీరే చెప్తున్నారు, నేను బాగా పెద్దవాడిని వృద్ధ జంబుకో అని కూడా నన్ను మరి చెప్పడం జరిగింది. చాలా అసహ్యమైనటువంటి పదాలు కూడా మీరు వాడడం జరిగింది, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మరి నా వయసు రీత్యా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గింది, అదేవిధంగా శారీరక దారుణ్యం కూడా తగ్గింది. మీరు అన్నట్టు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసేటటువంటి ఇది లేకుండా మరి కంటి చూపు గురించి కూడా మీరే మాట్లాడారు. మరి ఈ లోపాలన్నీ మీకు బాగా కనిపిస్తున్నాయి, కానీ నాకు ఏ విధమైనటువంటి అనారోగ్యం లేదు. వయసు మీద పడినంత మాత్రంలో నేను దాన్ని అయ్యో పెద్దవాడిని అయిపోయాను నాకు కళ్ళు కనిపించట్లేదు అలాగనేమో అనుకుంటలేదు. మరి అయితే ఇటువంటి పదాలు వాడడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో బెదిరిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు బెదిరిస్తారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు బెదిరిస్తారా? నా చరిత్ర మీకు తెలుసు, డాక్టర్ గారికి కూడా తెలుసు. నేను చాలా